ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 2 నెలలుగా ఆశా వర్కర్లు తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏఎన్ఎం దుర్గాదేవి పోతవరం 2లో పనిచేస్తూ ఉంది. సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈమె ఆశా వర్కర్లు 4.5 సంవత్సరాలుగా వేధిస్తూ ఉంది. ఒకటి, ఆమె ఏ రోజు కూడా ఫీల్డ్లోకి వచ్చి పనిచేసిన పరిస్థితి లేదు. ఎంసీపీ కార్డులు రాయడం, డెలివరీలు, ఏఎన్సీలు, పిఎన్సీలు అన్నీ కూడా ఆశా వర్కర్లే చూసుకున్నారు. కనీసం ఒక ఐరిస్ పేషెంట్ని కూడా ఏనాడు విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజున వాళ్ళకి సంబంధం లేని పనులు మాతో ఎందుకు చేయిస్తున్నారని అడిగినటువంటి లక్ష్మి ఫోన్ని తీసుకుని ఏఎన్ఎం దుర్గాదేవి పగలగొట్టి 2 నెలల తర్వాత ఇచ్చింది. ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఈవిడికి సంబంధించినటువంటి గాంధీ అనే వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విషయంలో పర్సనల్ విషయాలు ముందుకు తీసుకొచ్చి వర్కర్లు వేధిస్తూ ఉంది. ఇమ్యూనైజేషన్లో ప్రజల ముందు ఆశా వర్కర్లు అవమానపరచడం, నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడడం, ఆశా వర్కర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మీరెంత మీ బ్రతుకులు ఎంత అని చెప్పేసి ఈ రోజున ఏఎన్ఎం దుర్గాదేవి నిలదీస్తూ ఉంది. వీళ్ళు ఎవరండి? ఆశాలు ఆ ఏఎన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మా బ్రతుకులు ఎంచడానికి వీళ్ళు ఎవరు? ప్రజలకు ఆరోగ్య సేవలు బాధ్యత రహితంగా అందించడమే కాకుండా వర్కర్ల కుటుంబాల మధ్యన తగాదాలు పెట్టి కనీసం ఆరోగ్యం బాగోపోతే ఒకరోజు పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అధికారులు 4 రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ఎంక్వైరీల పేరుతో జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈపీఎస్సీలో ఇటువంటి అరాచకాలే చేసి వర్కర్లు వేధించిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం అని వీళ్ళు వాళ్ళ అండదండలతోటి ఈ రోజున కార్మికులను ఇబ్బంది పరి చేస్తున్నారు. మేము ఈ రోజు ప్రస్తుతం ఉన్న నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి ఇదే తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల యొక్క సమస్యలను అధికారులు పరిష్కారం చేయించే దిశగా వెళ్ళాలి తప్ప రాజకీయ జోక్యంతో వర్కర్ని వేధించడం సరైన పద్ధతి కాదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చాలా మంది వర్కర్లు వేధించి ఉద్యోగాలు మార్పించి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. గత 2 రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాలో కూడా ఏఎన్ఎం వేధింపులు తాళలేక ఆసుపత్రుల ప్రాణాపాయాలతో కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇలాంటి వేధింపులు అరికట్టకపోతే కనుక వర్కర్లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఉంది. ఏఎన్ఎం దుర్గాదేవి చాలా రాక్షసత్వంగా ఆశా వర్కర్లు వేధించింది. ఆమె ఇక్కడ పని చేస్తే కనుక వర్కర్లు పని చేయలేని పరిస్థితి. లేదంటే ఆమెనే కొనసాగిస్తామంటే కనుక మా పోరాటాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి అధికారులు ఈ మాకు న్యాయం చేయాలని, ఏఎన్ఎం యొక్క మొండి నిర్లక్ష్య వైఖరిని నశింపజేసి ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. అలాగే అధికారులు ఈ విషయం మీద స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా జరిగే ఆషాఢేలను బాయ్కట్ చేసి ధర్నా చేస్తాం. అలాగే 12వ తేదీన డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.